తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరామపురం గ్రామంలో శ్రీరామపురం యూత్ ఆధ్వర్యంలో పేదలకు మరియు పోలీసులకు 500 మందికి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించారు. యూత్ అంతా కలిసి 1,30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరాంపురం యూత్ మొత్తం కలిసి ఈ పేదవాళ్లకు మరియు పోలీసులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి యూత్ తరపున సహాయం చేస్తామని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక కార్యకర్తలు పంతం కాపు, పంతం సతీష్, ఆదిమూలం గంగాధర్, బి వెంకటేష్, బి రాజు, బి గంగరాజు, బి సురేష్, విష్ణు, శంకర వాసు, చిటికెన వెంకటేష్, చంటి బుల్లోడు, శ్రీరాంపురం యూత్ తదితరులు పాల్గొన్నారు. 19వ తారీఖు వరకు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 15 రోజులు అలా జూన్ వరకు కూడా లాక్డౌన్ అనేది చేస్తున్నారు. మళ్ళీ మీ యూత్ అంతా కలిసి మళ్ళీ కార్యక్రమాలు అయినా నిర్వహిస్తారా? కంపల్సరీగా మళ్ళీ లాక్డౌన్ నిర్వహిస్తాం. దాతల సహకారంతో ఈ 30 మంది యూత్ కూడా కలిసి ఎక్కడైనా సరే, శ్రీరాంపురమే కాదు రాజమండ్రిలో ఎక్కడైనా సరే నిస్సహాయులుగా ఉన్నటువంటి ఎంత పేదవారికైనా సాయం చేయడానికి ముందుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. అంటే మీ శ్రీరాంపురంలో ప్రత్యేకంగా మీ యూత్ అంతా కూడా ప్రజలకి బాగా హెల్ప్ చేస్తారనేసి సమాచారం వచ్చింది, అది అంతవరకు కరెక్ట్ చేస్తుంది. సాయం అని ఎవరైనా వస్తే మాకు కనుక్కోరు మొత్తం, అంటే గొప్పని స్పందిస్తారు కదా? స్పందిస్తాం, ఎలా అయినా స్పందిస్తాం. ప్రజలు కూడా ఈ యొక్క పొలిటీషన్ పట్టించుకోని ఒక యూత్ బాగా ప్రజల ముందు తీసుకొచ్చి ప్రతిదీ కూడా హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. చేస్తాను, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇందులో పాలిటికల్గా ఏం కరోనా అనే వైరస్ వచ్చింది కాబట్టి ఈ వైరస్ అంతం అవ్వాలంటే ప్రధాని మోడీ గారు చెప్పినట్టు మనం ఈ లాక్డౌన్ అనేది పూర్తిగా మోడీ గారి బాటలో నడిస్తే అందరికీ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని మోడీ గారు ఒక మంచి ఆలోచన ఇచ్చి లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి అది ఎవరో కూడా అతిక్రమించకుండా అందరూ ఆ రూల్ పాటిద్దామని కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది పేదవాళ్ళు రోడ్డు పక్కన ఇల్లు లేకుండా ఉంటాం, అందుకనే మేము అందరం కలిసి ఇలా ఈ ఫుడ్ అది పెట్టడం అందరికీ ఇస్తున్నాం ఈరోజు. కానీ ప్రధానమంత్రి గారు లాక్డౌన్ చేసిన తర్వాత ప్రతిపక్షం కూడా ప్రజలు బయటకు వచ్చి తిరుగుతున్నారు కదా, మరి తిరగాలండి, ఇంట్లో ముట్టుకోవాలి కదా, ఇంట్లో తిరగాలి కదా. కానీ మరి షాపుల పేరు చెప్పి మెడికల్ సంబంధించి చెప్పి బయటకి ఇచ్చినట్టు తిరుగుతున్నారు, మరి అలా ప్రాబ్లం ఉంది కదా. ప్రధానమంత్రి గారు మనకి మంచి కోసం చెప్తారు, దీంతో ఒక మెడిసిన్ అంటే రాలేదు కాబట్టి మనం ప్రజలను రక్షించడం కోసం ఆయన ఒక మంచి హెల్ప్ చేస్తున్నారు. అటువంటిప్పుడు మీరు ఆయన చెప్పిన పాటించాలి, అదే కొంతమంది పాటించలేనందుకే కదా 144 సెక్షన్ ఆన్ చేశాడు ఆయన. ఆ 144 సెక్షన్ అందరూ కూడా బాధ్యులయ్యి ఎవరైనా తప్పు చేస్తే తప్పని చెప్పి 144 సెక్షన్ రిలీజ్ చేశాడు కాబట్టి ఆ తప్పుని మనం తప్పని చూపిస్తే సరిపోతుంది. దాదాపు చెప్పి బయట ప్రచారం వస్తుంది. అది ఈ సమయంలో యూత్ అంతా యూత్ అందరూ కలిసి ఏదో ఒక సాయం చేయాలని ఉద్దేశంతో తిరుగుతున్నారు కాబట్టి యూత్ అందరూ బయట తిరుగుతున్నారు. ముందుగా నైట్ టీవీకి, పోలీసులకి, డాక్టర్లకి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటామండి. నరేంద్ర మోడీ గారు 144 సెక్షన్ విధించినందుకు జనం మీద ఎంతో భారం పడింది, ప్లస్ బయటికి వెళ్ళి సామాన్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మేము కొన్ని కొంతమంది కలిసి రైతు అనేది ఉండడం జరిగింది, వాళ్ళకి ఫుడ్ గట్ట పెట్టడం జరుగుతుంది. రాజమండ్రిలో లేని వాడికి ఇటువంటి వాడికి మాంసు ఆకారంతో అందరికీ పంచడం జరుగుతుందండి. చూసారు ఇక్కడ మన శ్రీరాంపురం గ్రామంలో ఈ యొక్క యూత్ అంతా కూడా కలిసి నరేంద్ర మోడీ గారు చేసిన 144 సెక్షన్ అమలుకు పొలిటీషన్స్ ద్వారా కాకుండా ఈ యొక్క యూత్ ద్వారా కూడా ప్రజలకి, పేదవాళ్ళకి కూడా ఈ యొక్క అన్నదానాన్ని, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నెరవేరుస్తున్నారు.